దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రధానోత్సవం ముంబైలో సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మూవీ సెలబ్రిటీస్ తో తళతళ మెరిసిపోయింది. ఇందులో యానిమల్, జవాన్ మూవీస్ అనూహ్యంగా అవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ ఇండియా వైజ్ గా రిలీజ్ అయి రికార్డులు సృష్టించింది. ఆ రేంజ్ లో మూవీని తెరకెక్కించిన సందీప్ రెడ్డిని ఇప్పుడు అద్దరిపోయే ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ అవార్డు వరించింది. తన డేరింగ్ డైరెక్షన్ కు దాదాసాహెబ్ అవార్డు సైతం ఫిదా అయింది. ఈ మూవీపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సందీప్ రెడ్డి వంగాకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిదే విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్షన్ లో తనదైన ముద్ర వేసిన ఈ డైనమిక్ డైరెక్టర్ కు ఈ అవార్డు రావటం పట్ల టాలీవుడ్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఈ మూవీలో తను డిజైన్ చేసిన విలన్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ప్లే చేసిన బాబీ డియోల్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఆ పాత్రలో బాబీ డియోల్ నటించలేదు, జీవించాడనే చెప్పాలి. అంతలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు బాబీ డియోల్. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ దేశవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్దరిపోయే వసూళ్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అంతలా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఈ మూవీ. ఇప్పుడు అందులో యాక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ నయనతారలకు బెస్ట్ పర్ఫార్మర్స్ గా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ అవార్డు అందుకున్నారు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని ఆడియన్స్ ఓ రేంజ్ లో హిట్ చేశారు. అలాగే బహదూర్ మూవీలో ఫీల్డ్ మార్షల్ సామ్ మానిక్ షా రోల్ లో విక్కీ కౌశల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కు బెస్ట్ క్రిటిక్స్ అవార్డు దక్కింది.